రోజు మనం పూర్ణ సంఖ్యల యొక్క సంకలనం మరియు వ్యవకలనం ప్రక్రియలపై సంబంధించిన అపోహలను చూస్తాము అపోహ ఒకటి కింది వాటిలో ఏది సరైంది మొదట ఇచ్చిన వాక్యం ప్రకారం ఉష్ణోగ్రత మైనస్ రెండు డిగ్రీల సెల్సియస్ నుండి ఎనిమిది డిగ్రీల సెల్సియస్కు పెరిగిందని పేర్కొన్నాం ఇప్పుడు ఉష్ణోగ్రత ఏమిటో తెలుసుకోవడానికి కొన్నిసార్లు వ్యవకలనం ఉపయోగించబడుతుంది మరియు ఇచ్చిన వాక్యం మైనస్ రెండు మైనస్ ప్లస్ ఎనిమిది ఈ విధంగా వ్యక్తీకరించబడుతుంది ఇది తప్పు తుది ఉష్ణోగ్రతను కనుగొనడానికి మనం ఉష్ణోగ్రత పెరుగుదలను ప్రారంభ ఉష్ణోగ్రతతో జోడించాలి దీని ప్రకారం సరైన వ్యక్తీకరణ మైనస్ రెండు ప్లస్ ప్లస్ ఎనిమిది అంటే మొదట ఇచ్చిన వాక్యం తప్పు ఇది ఈ ప్రశ్నకు సమాధానం కాదు రెండవ వాక్యంలో ఒక పాలవాడికి సోమవారం నూట ఇరవై రూపాయల లాభం లభిస్తుంది దాన్ని మనం ప్లస్ నూట ఇరవైగా వ్యక్తీకరిస్తాం అదేవిధంగా ఆయనకు మంగళవారం రెండు వందల రూపాయల నష్టం వస్తుంది దాన్ని మనం మైనస్ రెండు వందలుగా వ్యక్తపరుస్తాము మనం మొత్తం నష్టాన్ని కనుగొనవలసి ఉన్నందున మనం మైనస్ నూట ఇరవై మరియు మైనస్ రెండు వందలు జోడిస్తాము అందువల్ల రెండవ వాక్యం సరైంది మనం మొత్తం నష్టం కనుగొనడానికి కొన్నిసార్లు లాభం నుంచి నష్టాన్ని తీసివేస్తాం అంటే మైనస్ నూట ఇరవై మైనస్ మైనస్ రెండు వందలు చేస్తారు ఇది తప్పు అపోహ రెండు రెండు ప్లస్ మైనస్ ఆరు యొక్క ఫలితం ఏంటి సంఖ్యల చిహ్నం భిన్నంగా ఉన్నప్పుడు మొదట చిహ్నం లేకుండా రెండు సంఖ్యల విలువలని జోడించాలి దీన్ని మనం సంఖ్య విలువ అంటే న్యూమరల్ వాల్యూ అని పిలుస్తాము అప్పుడు చిన్న సంఖ్య విలువ పెద్ద సంఖ్య విలువ నుండి తీసివేయబడుతుంది రాబోయే ఫలితానికి సంఖ్య విలువ పెద్దదిగా ఉండే సంఖ్య గుర్తు ఇవ్వబడుతుంది ఇలా చేయడం ద్వారా సరైన సమాధానం లభిస్తుంది ఎంపిక ఒకటి మైనస్ నాలుగు చాలాసార్లు పరిష్కరించేటప్పుడు చిన్నాలు విస్మరించి సంఖ్యలను జోడిస్తాము మరియు ఎంపిక రెండు ఎనిమిది సమాధానంగా లభిస్తుంది ఇది తప్పు సమాధానం అదేవిధంగా కొన్ని సమయాల్లో సంఖ్య విలువ అంటే న్యూమరల్ వాల్యూ అనగా గుర్తు లేకుండా విలువ జోడించి మరియు పెద్ద సంఖ్యా విలువ కలిగిన పూర్ణ సంఖ్య మైనస్ ఆరు యొక్క చిహ్నం ఇవ్వబడుతుంది దీని సమాధానం ఎంపిక మూడు మైనస్ ఎనిమిది ఇది తప్పు సమాధానం ఈ విధంగా మనం పూర్ణ సంఖ్యల యొక్క సంకలనం మరియు వ్యవకలనం ప్రక్రియలపై సంబంధించిన అపోహలు చూశాము